ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మీ అందరికీ వందనాలు. యేసు 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించినది. మత్తయి సువార్త 10:5-15. యేసు ఆ 12 మందిని పంపించు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి, గాని ఇస్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పు, ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారికి వారిని లేపుడి, కుష్టిరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి, మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచకొనుకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించున్నప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారము చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటినే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటివారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదే గాని, యోగ్యమైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండానే ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునై ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. విమర్శ దినమున ఆ పట్టణంపు గతి కంటే సదోమ గుమార ప్రదేశముల గతి ఓర్వ తగినదై యుండులని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.